గైస్ ఇవాళ నేను జిగిల్ మూమెంట్ ఎట్లా ఇవ్వాలి ఈ మూమెంట్ ఫాస్ట్గా ఎట్లా ఇవ్వాలి ఎనిమిది టచ్ కాకుండా ఎట్లా కొట్టాలి మనం ఫాస్ట్ మూమెంట్ ఎట్లా ఇవ్వాలి అనేది నేను నేర్పిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నది కదా చూడండి ఇట్లా ఈ జిగిల్ మూమెంట్ ఇచ్చుకుంటే ఎట్లా కొట్టాలి జిగిల్ ఎగ్జాక్ట్ జిగిల్ ఎట్లా ఇవ్వాలి ఏ జిగిల్ బెస్ట్ ఇట్లా ఫాస్ట్ జిగిల్ బెస్టా లేకపోతే కొంచెం లాంగ్ జిగిల్ బెస్టా లేకపోతే మీడియం జిగిల్ బెస్టా సో ఇది నేను చూపిస్తాను చూడండి అందరేమనుకుంటారు అంటే ఫాస్ట్ జిగిలిస్తే ఎనిమిది వ్యూలో చాలా ఫాస్ట్గా బుల్లెట్లు పడితే వాడికి వ్యూలో మనం లాంగ్ జిగిలిస్తున్నట్టు అనిపిస్తుంది అనుకుంటారు కానీ మీరు ఇంత ఫాస్ట్గా ఇచ్చారు అనుకోండి ఇట్లా 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 అనుకోండి వేస్ట్ అది ఆ జిగిల్ అంత వేస్ట్ మూమెంట్ జిగిలి ఇంకోటి లేదు అంత ఫాస్ట్గా మీరు అనుకోండి బుల్లెట్లు ఎవ్వడికి తాకోవు అసలు మీ బుల్లెట్లు తాకుతేమో కానీ మీ జిగిల్ కరెక్ట్ కాదు అది ఇంత ఫాస్ట్ జిగిల్ మూమెంట్ ఇచ్చారు అనుకోండి వాడు ఈజీగా కొట్టేస్తాడు వాడికి ఎక్కువ ఎక్కువ ఊగుతున్నట్టు అనిపించదు మీరు మీరే అనుకుంటారు ఊగుతున్నమేమో అని అనుకుంటారు కానీ కాదు మీడియం జిగిల్ ఇవ్వాలి ఎప్పుడైనా లాంగ్ జిగులు కూడా వేస్ట్ ఇప్పుడు ఎనిమిది ఉన్నాడు అనుకోండి మిమ్మల్ని ఏం చేసిన అనుకోండి ఇట్లా లాంగ్ ఇస్తుంటే వాడు మేము ఇది ఇట్లా ఏం చేసి కొట్టేస్తాడు ఈ టైంలో ఇటు తిరిగి అనుకోండి ఈ టైంలో కూడా కొట్టేయచ్చు వాడికి ఏం షిఫ్ట్ అయిపోతుంది ఆ టైంలో సో షార్ట్ ఉంటేనేమో ఒకటే ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది లాంగ్ ఉంటేనేమో మీరు ఒక సైడ్కి పోతున్నట్టు అనిపిస్తుంది సో మీ జిగిల్ అనేది మీడియంలో ఉండాలి ఎప్పుడైనా మీడియం సెట్ చేసుకోవాలి మీడియం జిగిల్ సెట్ చేసుకొని అనుకోండి మీ మూమెంట్ని క్యాచ్ చేయలేడు అని ఎప్పుడైనా మీరు ఇటు పోతురు అనేసరికి ఇటు వచ్చేస్తారు ఇటు పోతురు అనేసరికి ఇటు వచ్చేస్తారు సో వాడికి మీరు ఎటు పోతున్నారు అర్థం కాదు ఎనిమికి మీ మూమెంట్ అంత ఫీడ్గా ఎవరు క్యాచ్ చేయలేరు అది ఫాస్ట్ ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఉండదు ఎక్స్ట్రీమ్ స్లో ఉండదు ఇట్లా లాంగ్ జిగిలు ఉండదు ఇట్లా కావాలంటే ఇట్లా ప్రాక్టీస్ చేయాలని ఇది ఉందా దీన్ని ఈ స్టోన్ని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఏ స్టోన్ కూడా ప్రాక్టీస్ చేసినా ఏం కాదు కానీ నేను ఎందుకు ఎగ్జాక్ట్ ఈ స్టోన్ని గుర్తుపెట్టుకోండి అంటున్నా అంటే ఈ స్టోన్ ఉందా ఈ స్టోన్కి రండి ఈ స్టోన్కి వచ్చినాక మీ ఈ రెడ్ ఏముందా ఏమిని ఈ ఈ రాయి మీద పెట్టుకోండి ఈ రాయి ఉందా ఆ రాయి మీద పెట్టుకోండి ఆ రాయి మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి ఈ కార్నర్ ఉందా ఫస్ట్ స్టార్టింగ్ మీరు జిగిల్ ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తారు అనుకోండి ఫస్ట్ ఇట్లా పెట్టుకున్నా ఏం కాదు మొత్తం రాయిని చూసినా ఏం కాదు ఫస్ట్ త్రీ డేస్ ఇక్కడ చూడండి ఈ కార్నర్ టు ఈ కార్నర్ ఈ కార్నర్ టు ఈ కార్నర్ ఈ రెండు కార్నర్స్ గుర్తు పెట్టుకోండి బాగా ఈ కార్నర్ టు ఈ కార్నర్ అంటే మీరు మీరు జరిగినప్పుడు ఈ కార్నర్ దాకా ఒకసారి రావాలి ఈ కార్నర్ దాకా ఒకసారి ఈ కార్నర్ దాకా ఒకసారి ఈ కార్నర్ దాకా ఒకసారి జస్ట్ టెన్ మినిట్స్ టెన్ డేస్ టెన్ మినిట్స్ టెన్ డేస్ జస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ డే ఏం చేస్తారు తెలుసా టెన్ మినిట్స్ ఫస్ట్ డే ఫస్ట్ త్రీ డేస్ మీకు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి ఈ కార్నర్ ఈ కార్నర్ ఉందా ఈ కార్నర్ టు ఈ కార్నరు ఇట్లా 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 ఈ చూసుకోండి కార్నర్ నేను ఎంత కార్నర్కి వస్తున్నా ఎక్కువ బయటికి కూడా వెళ్ళిపోతలే జస్ట్ కార్నర్కే వస్తున్నా ఎక్కువ బయటికి కూడా పోతలే ఇట్లా ముంగడు పోవద్దు ముంగడు పోయి ఇట్లా ఇట్లా అనవద్దు ముంగ ఇగో మీకు ముంగడు పోతున్నా అని అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది తెలుసా ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి ఇక్కడ ఇట్లా ముంగటికి వెళ్ళిపోతారు నేను నేను చేస్తున్నా కదా నేను కూడా అదే ఇగో ముంగడు పోతున్నానా అది దాటుతున్నా కానీ ముంగడు పోతలే మీరు చేస్తారు అనుకోండి ఇట్లా ముంగటికి వెళ్ళిపోతారు సో ముంగటికి పోవద్దు వెనకకి వెనకకి మరీ వెనకకి కూడా పోవద్దు ఎగ్జాక్ట్ మూమెంట్ ఎగ్జాక్ట్ వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి ఇట్లా టెన్ మినిట్సే ప్రాక్టీస్ చేయండి ఎక్కువ అవసరం లేదు టెన్ మినిట్స్ ప్రాక్టీస్ ఇప్పుడు నేను నేను ముంగడు పెట్టిన కాబట్టి ముంగడికి వెళ్ళిపోయినా ముంగటికి పోకుండా ప్రాక్టీస్ చేయండి ఇట్లుందా ఇప్పుడు చూడండి నేను ముంగడు పోతున్నానా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ పోతుంది ఎక్కువ పోదు తక్కువ పోదు ఇది ఎగ్జాక్ట్ జిగిలు లాంగ్ జిగిలు లాంగ్ జిగిల్ కాదు షార్ట్ జిగిలు కాదు మీడియం అందరు ప్లేయర్లు మంచి మంచి ప్లేయర్లు వాడే ఇది సో ఎవ్వరు మీకు నేను చెప్తున్నాగా ఈ పాయింట్ మాత్రం జిగిల్ని ప్రాక్టీస్ చేయాలని ఇట్లా మాత్రం ఎవ్వరు చెప్పరు ఈ కార్నర్కి కావాలి ఈ కార్నర్కి రావాలి ఇట్లా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఇది ఎగ్జాక్ట్ జిగిలు దీన్నే దీన్నే కరెక్ట్ అని ఇట్లా ఎగ్జాక్ట్ చూపెట్టారు జిగిల్ ప్రాక్టీస్ చేయండి ఇట్లా ఇట్లా ప్రాక్టీస్ చేయాలి ఇట్లా ఇట్లా ప్రాక్టీస్ చేయాలని చెప్తారు కానీ నా ఛానల్ ఒక్క ఛానల్ అనే మీకు ఎగ్జాక్ట్ ఏ ఇప్పుడు నేను నెక్స్ట్ ఏ వీడియోలు చేసినా కానీ మీకు ఎగ్జాక్ట్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఎట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంత ఈజీగా మీకు అలవాటు పడతారు అట్లా అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా త్రీ డేస్ ఇట్లా త్రీ డేస్ త్రీ డేస్ ఈ కార్నర్ టు ఈ కార్నర్ ఈ కార్నర్ కొంచెం మీదికి పెట్టండి దీని మీద ఫోకస్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టూ డేస్ ఫైవ్ డేస్కి నెక్స్ట్ ఫైవ్ డేస్కి ఇదేం చేస్తారు ఈ దీని మీదనే ఫోకస్ చేయండి అవసరం లేదు ఎక్కువ దూరం కూడా పోకండి ఒకటేసారి ఇంత పెట్టిననుకో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు దీని ఏం షిఫ్ట్ అయ్యిందనుకో కన్ఫ్యూజ్ అయిపోతారు సో దీని మీద పెట్టుకోండి అర్థమవుతుందా మీరు జిగిలిచ్చేటప్పుడు దీన్ని ఏం పెట్టుకోండి దీన్ని కూడా దాటొద్దు మీరు ఇట్లా పెట్టి ఇట్లా ప్రాక్టీస్ చేస్తా అంటే కాదు ఈయనే ప్రాక్టీస్ పెట్టుకోండి ఈయనే ప్రాక్టీస్ పెట్టుకొని ఇక్కడనే ప్రాక్టీస్ చేయండి మరి ఇక్కడ ఎక్కడనో పెట్టి ప్రాక్టీస్ చేస్తా అంటే మీకు ఏ పర్ఫెక్ట్ కాదు సో మీ ముంగట ఎనిమి ఉంటాడు ఎప్పుడైనా క్రాస్కు ఉండడు సో కుంటే మళ్ళీ మళ్ళీ ఇట్లా అయిపోతుంది ఇట్లా ప్రాక్టీస్ చేస్తాం మనం మేము ఇక్కడ ఏం పెట్టుకొని ఇట్లా ఇక్కడ జిగిలిస్తామంటే కాదు ఎగ్జాక్ట్ జిగిలియాలి ఈ కార్నర్స్ కార్నర్స్ చూసుకోండి ఫస్ట్ ఇట్లా టూ డేసే ప్రాక్టీస్ చేయండి ఇది టూ డేస్ ప్రాక్టీస్ చేసినాక కొంచెం మళ్ళీ ఇట్లా షిఫ్ట్ చేశారు అనుకో మిగతా ఫైవ్ డేస్ మాత్రం ఇదే ప్రాక్టీస్ ఇదే ప్రాక్టీస్ సో ఇట్లా మీరు ఫైవ్ టెన్ డేస్లో జిగిల్ మాస్టర్ అయిపోతారు సో ఇది ఉందా ఇప్పుడు ఎగ్జాక్ట్ కొట్టేటప్పుడు ఇదే ఏదికి ఇప్పుడు గన్ను ఉందా గన్ను తీసుకొని కొడుతుంటే చూడండి నా మూమెంట్ ఎవడన్నా క్యాచ్ చేయగలుగుతాడా నా బుల్లెట్లు మాత్రం అన్ని వాడి మీదకే వాడుతున్నాయి చూడండి ఆడెనిమిది ఉన్నాడు అనుకోండి నా బుల్లెట్లు మొత్తం వాడి మీదే పడతాయి నేనేం చేస్తున్నా మంచి స్ప్రే మంచి జిగిల్ ఇస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు చూడండి నేను మంచి జిగిలిస్తున్నా నన్ను వాడు కొట్టలేడు ఎనిమిది కొట్టాలనుకున్న వానికి ఇటు తిప్పినప్పుడేమో నేను ఇటు వెళ్ళిపోతున్నా ఇటు తిప్పినప్పుడేమో ఇటు వెళ్ళిపోతున్నా జస్ట్ వాడికి టైం ఇస్తలే నేను నా మీదికి ఏం చేసుకునే అంత టైం ఇస్తలే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత జిగిల్ పర్ఫెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇచ్చే వాడికి స్ప్రే చూపించిన అదే కొంతమంది నువ్వు ప్లేయర్లు ఉంటారు మనం ఇప్పుడు జిగిల్ ఇచ్చినాం అనుకోండి ఆ నువ్వు ప్లేయర్కి జిగిల్ మూవ్మెంట్తో ఫైర్ కాల్చినాం అనుకో వాడికి తాకో బుల్లెట్స్ వాడు ఒకటే దగ్గర ఉండి ఇట్లనే ఇట్లనే కాల్చేస్తాడు అప్పుడు మనం చచ్చిపోతాం సో ఇంకో ఇంకో ఏం చేయాలి సార్ ఇట్లుందా ఇట్లా ఇట్లా ఫోన్ ఊపాలి మీరు గైరో ప్లేయర్ అనుకోండి ఫోన్ ఊపాలి మిడిల్ ఏం పెట్టుకోండి మిడిల్ 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 నా నా ఫోన్ నేను ఎట్లా ఊపుతున్నా ఇట్లా 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 ఎట్లా అంటున్నా ఇక్కడ ఉందా ఇట్లా 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 అంటున్నా నేను మూమెంట్ ఇచ్చేటప్పుడు చూడండి ఫస్ట్ ప్రాక్టీస్ ఏమన్నది ఇట్లా బిస్కెట్ అవుతుంది చూసినా ఏం అవుట్ అవుతుంది ఇది ఉంది కదా దీనికి ఇట్లా ఇట్లా నా మూమెంట్తో పాటు దాని మీదనే ఏం పెడుతున్నా చూడండి నా మూమెంట్తో పాటు దాని మీదనే ఏం పెడుతున్నాను సో మీరు ఇట్లా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎగ్జాక్ట్ ఏం వస్తుంది బ్రో ఇంకా ఏం ఇట్లా కాకుండా మనం ఓపెన్ చేసినప్పుడు స్కోప్ ఓపెన్ చేసినప్పుడు అన్ని బుల్లెట్లు స్కోప్ కానీ డైరెక్ట్ ఇట్లా ర్యాండమ్గా ఫైర్ చేసినా కానీ బుల్లెట్లు హెడ్కే కనెక్ట్ అవ్వాలంటే నేను చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి నేను ఏం చేస్తా ఏం చేస్తే డైరెక్ట్ ఎట్లా స్కోప్ ఎట్లా ఓపెన్ అవుతుంది చూసిరా మీరు స్కోప్ ఓపెన్ చేస్తే వాడికే బుల్లెట్లు ఇది కూడా నేను మీకు వేలో అర్థమయ్యేటట్టు చెప్తా ఇప్పుడు మీరు జిగిలు ఎట్లా ప్రాక్టీస్ చేయాలో మీకు ఎంత ఈజీ వేలో చెప్పినానో అంతే ఈజీ వేలో మీకు అంత ఈజీగా మీరు స్కోప్ ఎట్లా ఓపెన్ చేయాలి మీకు ఎగ్జాక్ట్ ఎయిమ్ ఎగ్జాక్ట్ మీరు వాడి మీదనే ఎగ్జాక్ట్ హెడ్కే కనెక్ట్ అయినాయి మీరు ప్రతి ఒక్క బుల్లెట్ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తారో చేస్తలేరు నేను ఓపెన్ చేసిన బుల్లెట్స్ అన్నీ జస్ట్ కింద దాకట్లే హెడ్ 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 ఇట్లా మీకు ఈ ఎయిమింగ్ ఎట్లా రావాలో నా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీరు ఆ వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకోన్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఆ వీడియో పెట్టినా నెక్స్ట్ సెకండ్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియోకి మాత్రం థౌజండ్ ల్యాక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి మీరు ఎంత తొందరగా కొడితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు అనుకుంటుండొచ్చు మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా ప్రూవ్ అయిపోతారు మీ స్క్వాడ్ మొత్తం ప్రో ఉంటేనే మీరు కూడా ప్రూవ్ అవుతారు మీ స్క్వాడ్ మొత్తము నూప్స్ ఉండి మీరు ఒక్కోళ్ళు ప్రో ఉన్నారంటే వాళ్ళ ముంగట హైలైట్ అవుతారు కానీ మీ మీ ఇన్వెంటరీలో హైలైట్ గారు ఎందుకంటే మీ స్క్వాడ్లో మీరు ఒకవేళ బై ఛాన్స్ కనుక నాక్ అయిపోయారు అనుకోండి మీ ఫ్రెండ్ నార్మల్గా ఇట్లా ఇట్లా నిలబడి కాల్చేటోడు ఉన్నాడు అనుకోండి ఎనిమిది ఏం చేస్తాడు వాడిని వచ్చేసి జిగిలిచ్చుకుంటా ఇట్లా ఇట్లా కొట్టి కొట్టేసి వెళ్ళిపోతాడు సో మీరే కాకుండా మీ ఫ్రెండ్ కూడా హైలైట్ ఉండాలి మీరు ఒకవేళ నాక్ అయినా మీ ఫ్రెండే ఇంక ఇద్దరు ప్లేయర్లను కొట్టేటట్టు ఉండాలి సో అది అట్లా అట్లా మైండ్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని షేర్ అనుకోండి వాళ్ళు కూడా మంచి ప్లేయర్ అయ్యారు అనుకోండి మీకే యూజ్ కదా మీరే మీరే మంచిగా మీ స్క్వాడ్ మీకే మంచిగా అవుతుంది కదా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈజీవేలో ఈజీలో ప్రో లెవెల్ ఈజీగా అంటే మళ్ళీ జస్ట్ ఏదో టైంపాస్ కాడేటట్టు కాకుండా ఈజీగా చే ఈజీగా ట్యుటోరియల్స్ ఉంటాయి మీకు ఈజీగా మైండ్కి అర్థమైపోతాయి బట్ మీరు ప్రో లెవెల్ ఆడతారు ఆ గేమ్ మొత్తం ప్రో లెవెల్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే ఉంటుంది నెక్స్ట్ వీడియో ఎయిమింగ్ మీద ఉంటుంది ఆ వీడియో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ వీడియో అనుకోండి మీరు ల్యాండ్ ఇవి రెండు అనుకోండి సెట్ అయిపోతారు మీది మిమ్మల్ని కొట్టేటోడు ఉండడు ఇక మీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవడైనా కానీ మిమ్మల్ని కొట్టేటోడు ఫ్రెండ్ సర్కిల్ వదిలేసాను మంచిగా టోర్నమెంట్స్లో ఆడినా కానీ మిమ్మల్ని కొట్టేటోడు ఉండడు ఇప్పుడు ఇట్లా 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 కొట్టేసారు అనుకోండి ఎగ్జాక్ట్ ఎన్కాకు రావాలి కొట్టిన ప్రతిసారి వెనకాకి రావాలి వెనకకి రావాలి వెనకకు రావాలి వెనకకు రావాలి కొట్టిన ప్రతిసారి కొట్టుకుట వెనకకి కొట్టుకుంటా వెనకకి కొట్టుకుంటా కొట్టుకుంటా వెనకకి ఇట్లా సో ఇట్లా ఇట్లా పర్ఫెక్ట్ ఏమింగ్ ప్రాక్టీస్ చేసుకోండి పర్ఫెక్ట్ జిగిల్ ప్రాక్టీస్ చేసుకోండి అందరూ ఏం చేస్తారంటే కొట్టుకుంటా కొట్టుకుంట 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 కొట్టుకుంటా ముంగడి పోతారు ముంగడికి మాత్రం సచ్చిన పోవద్దు మీరు చచ్చిపోతారు ముంగడు పోయారంటే వెనకీ రావాలి ఫస్ట్ సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి మీ ఫ్రెండ్స్కి మాత్రం పక్కా షేర్ చేయండి అందరూ ప్రో ప్లేయర్లు ఉంటేనే మీ స్క్వాడ్ మంచిగా అవుతుంది థ్యాంక్ యూ గైస్ చూసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ మాత్రం మర్చిపోకండి